నాకు తెలిసి, నాకు ఊహ తెలిసి అంటే ఎలక్షన్ మీద ఏదైనా సరే ఊహ తెలిసి అయితే ఒక 10 to 15 ఇయర్స్ నుంచి తెలుసు నార్మల్గా. ఇప్పుడు ఏం జరుగుతుంది ఏం జరగట్లేదు అనేది అది జనాలందరికీ తెలుసు. ఒకటి ఏంటంటే ముందేం జరిగింది ఇప్పుడు ఏం జరిగింది అదే ప్రీవియస్. ఇప్పుడు ఇక్కడ ఒక రేషన్ బండి కనబడుతుందా చూడు భయ్యా, ఈ రేషన్ వెహికల్ ముందు ఉందో లేదో అది అందరికీ తెలుసు. ఈ రేషన్ వెహికల్ వల్ల ఏం జరుగుతుంది అసలు, దీనివల్ల ఇది పెట్టకపోయి ఉంటే డబ్బులు ఆడికే మిగులుతాయి, ఎవరు ఏ గవర్నమెంట్ అయితే ఫామ్ చేశారో వాళ్ళు సేవ్ చేసుకుంటే. కానీ ఇప్పుడు ఇదో ఇదైనా లేదంటే ఒకప్పుడు జీవీఎంసీ అంటే ఒక చెత్త పడేయడానికైనా చేతులతో పట్టుకొని వెళ్ళి వాళ్ళు అక్కడెక్కడో డస్ట్బిన్ ఉంటే రోడ్డు మీద అక్కడ వాళ్ళు అక్కడ వరకు మోస్తున్నారు. ఇప్పుడు ఒక వెహికల్ లోనికి వెళ్తుంది లేదనుకుంటే ఇది ఒకప్పుడు పెన్షన్ సిస్టమ్ అయినా ఏదైనా సరే పెన్షన్ ఇచ్చేదే ముసలోళ్ళకి, ఆ ముసలోళ్ళని వాళ్ళు అక్కడ వరకు నడిపించుకుంటూ వెళ్ళి ఒక లైన్ కట్టించి వాళ్ళకి ఇస్తారు ఫస్ట్. ఇవి ఇప్పుడు ఈ వాలంటీర్ సిస్టమ్ అయితే ఇక్కడ డైరెక్ట్గా వచ్చి వాళ్ళే ఇచ్చే అంత ఎందుకని, ఇప్పుడు నార్మల్గా మీకే తెలిసిపోయి ఉంటుంది, మీరే సర్వే చేసుకుని ఉండొచ్చు. అంత ధైర్యంగా నేను మంచి చేస్తేనే నాకు ఒకటి ఏంటి అని అడిగే ఇప్పటి వరకు ఒక్కడే ఇప్పుడు నాకు తెలిసిన సీఎం ఒక్కడే, ఇప్పుడు ఒక్కడు ఒక్క సీఎం ఇండియా పాలిటిక్స్ మార్చేశాడు. ఆంధ్ర కాదు భయ్య, ఆంధ్ర అయితే కాదు ఇండియా పాలిటిక్సే మారిపోయి. ఎందుకంటే ఒక ఏమని ఒక పథకాన్ని తీసుకొచ్చి లేదంటే ఎక్కడికి వెళ్ళినా సరే ఇప్పుడు కర్ణాటక పాలిటిక్స్ అయినా లేదంటే తెలంగాణ పాలిటిక్స్ అయినా పథకాలు పెడితేనే ఇప్పుడు గెలుస్తున్నారు. దేనికి అంటే జనాలకు మంచి చేయాలని తెలిసిపోయింది. ఇప్పుడు ఈ సీఎం అనే కాదు, ఇప్పుడు ఒక జగన్ గవర్నమెంట్ దిగిపోయినా సరే వీళ్ళు మంచి చేస్తానంటేనే గెలాలి. ఇప్పుడు నెక్స్ట్ గవర్నమెంట్ ఫామ్ అవ్వాలనుకున్నా సరే వాళ్ళేం చెప్తున్నారు, మేము ఎంతకన్నా మంచి చేసేస్తామని చెప్తున్నారు, తప్పితే మేము చేసింది ఇప్పటి వరకు ఇది అని చెప్పుకోలేకపోతున్నారు. నాకు తెలిసి అయితే ఈ గవర్నమెంట్ బెస్ట్ అనియా, చాలా బెస్ట్. Please subscribe Dot News.